ముంబైలో టెలివిజన్ రేటింగ్ పాయింట్ల స్కామ్ ను పోలీసులు బట్టబయలు చేశారు. టీఆర్పీలను పెంచుకునేందుకు ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ రిపబ్లిక్ టీవీ, మరో రెండు మరాఠీ ఛానళ్లు అడ్డదారులు తొక్కాయని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి మరాఠీ ఛానళ్ల సీనియర్ అధికారులను అరెస్ట్ చేశారు. సుప్రసిద్ధ జర్నలిస్టు, న్యూస్ ప్రెజెంటర్ అయిన ఆర్నబ్ గోస్వామి చీఫ్ ఎడిటర్గా ఉన్న రిపబ్లిక్ టీవీకి చెందిన వారినెవర్ని ఇంకా అదుపులోకి తీసుకోలేదు. టీవీ రేటింగ్లను నిర్ణయించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ తరపున మీటర్ల మానిటరింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న హంస అనే ఏజెన్సీ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారని, హంస ఏజెన్సీలో పనిచేసి మానేసిన సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నామని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్ తెలిపారు. ఈ ఛానళ్లు ముంబై నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజల ఇళ్లలో బార్క్ నెలకొల్పిన బేరోమీటర్లను ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా రుజువైనట్లు సిపి తెలిపారు. ఆ నివాసాల్లో ఉండేవారికి డబ్బులిచ్చి వారు తమ ఛానల్నే నిరంతరం ఆన్ చేసి ఉంచేలా రిపబ్లిక్ టీవీ, ఇతర మరాఠీ ఛానళ్లు ఒప్పందానికి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఆర్నబ్ గోస్వామి మాత్రం తమ ఛానల్పై వచ్చిన ఆరోపణలను ఖండించారు. రిపబ్లిక్ టీవీని మహారాష్ట్ర ప్రభుత్వం బద్నాం చేస్తోందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. టీవీ ప్రేక్షకుల అభిరుచులను, వివిధ కార్యక్రమాలపై వారి ఆదరణను అంచనా వేసి వాటి ఆధారంగా ఛానళ్ల రేటింగ్ను నిర్ణయించేదే టీఆర్పీ. ఏ కార్యక్రమాన్ని లేక ఏ బ్రేకింగ్ న్యూస్ ను వీక్షకులు ఎక్కువసేపు చూశారు, ఏ ఛానళ్లు రోజులో ఎక్కువసేపు చూస్తున్నారు, ఏ టైంలో అంటే ప్రైమ్ టైంలోనా లేక నాన్ ప్రైమ్ టైంలోనా అన్న సాధారణ ప్రాతిపదికన ఈ రేటింగ్ ఇస్తారు. ఇందుకు అనేక నివాసాల్లో మీటర్లను పెడతారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ మార్గదర్శకాలను అనుసరించి బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఈ రేటింగ్లను ఇస్తుంది.